तूर्पु गोदावरी जिल्ला काकीनाड नगरंलोने रैल्वे ट्राक पड़वुना पट्टाल दिगुन उन्न पूर्व ड्रैनेजी औट्लेट कल्वर्टुलनु पुननिर्माणं चेयालनि काकीनाड पौर संक्षेम संघं कोरिंदी। वीटि मार्गालु इरुकुगा उंडडं वलन चेत्त प्लास्टिक व्यर्थालु पेरुकुपोयि नीरु पारनि कारणंगा वर्षालु वरदल्लो मुंपु मरिंत पेरगडानिकि कारणमवुतुंदनि अन्नारु। ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో పూర్వ ఎమ్మెల్యే సివికే రావు అప్పటి కాలంలో చేపట్టిన రైల్వే ట్రాక్ పనుల్లో డ్రైనల్ కల్వర్ట్ల నిర్మాణం చేయించారన్నారు। నాటి 25,000 జనాభా నేడు 5,00,000కు పెరిగిందని మురుగునీరు ప్రవాహం అధికమై రైల్వే ట్రాక్ కల్వర్ట్ల వద్ద పూడికిపోతున్న పరిస్థితుల్లో అద్వానంగా అపరిశుద్ధ్యం ఏర్పడుతుందన్నారు। దుమ్ములపేట సంజయ్ నగర్ పర్లోపేట రెవెన్యూ కాలనీ మున్నగు రైలు పట్టాల సమీప ప్రాంతాలు ముంపుతో అపరిశుద్ధ్యంగా మారుతున్నాయన్నారు। రెండు మార్గాలుగా రైల్వే ట్రాక్ పట్టాలు ఉన్నందున రైల్వే ప్రయాణానికి ఆటంకం లేకుండా రెండు దపాలుగా రైల్వే గ్రౌండ్ కల్వర్టులు వెడల్పుగా పునర్నిర్మించవచ్చని పేర్కొన్నారు। కౌన్సిల్ తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం నుండి రైల్వే శాఖ అనుమతులు సాధిస్తే రైల్వే కల్వర్టుల పునర్నిర్మాణం వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంటుందన్నారు। ఇప్పటికైనా కాకినాడ ఎంపీ ద్వారా తగు ప్రణాళిక పనులు చేపట్టాలని రమణరాజ్ కోరారు। తడి చెత్త పొడి చెత్త పేరిట కాలక్షేప కార్యక్రమాలు కొంత మానుకుని నగరానికి మేలు చేసే ముంపు నివారణ మార్గాలు దోహదమయ్యే దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారానికి కమిషనర్ కృషి చేయాలని స్మార్ట్ సిటీ విధులు ఇటువంటి వాటికి వెచ్చించాలని కోరారు। కాకినాడ నగరంలో రైల్వే ట్రాక్ పొడవున అనేకమైనటువంటి రైల్వే పట్టాల దిగువన కలవట్లు ఉన్నాయి। ఈ కలవట్లలోంచి నగరంలో ఉన్నటువంటి ముంపు నీరు కానీ వర్షం నీరు కానీ ఈ యొక్క మురుగు నీరు కానీ మొత్తం అంతా కూడా బయటికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి। పూర్వకాలంలో అప్పటి ఎమ్మెల్యే సివికే రావు గారు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మెంబర్గా ఉన్నప్పుడు ఈ యొక్క పట్టాల కిందన కలవట్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు చేశారు। అప్పటి నగర జనాభా 25,000 ఇప్పుడు 5,00,000కి పెరిగింది। ఇప్పుడు ఈ యొక్క మురుగునీటి పారుదల పెరిగిన తర్వాత ఈ కలవట్లు సరిపోవడం లేదు। ప్లాస్టిక్ వ్యర్థాలు చెత్తలు అన్నీ కూడా ఈ కలవట్ల దగ్గర చేరిపోయి రోజువారీ నిర్వహణ ఉన్నా సరే కూడా చాలా కష్టతరంగా తయారవుతూ ఉంది। పేద ప్రజలందరూ కూడా ఈ పట్టాల వారంలో అనుకున్నటువంటి ప్రదేశాల్లోనే నివసిస్తూ ఉన్నారు। గత ఏడాది తుఫాన్లో చాలా ఇబ్బందులు ఎదురైనటువంటి పరిస్థితి ఉంది। కాబట్టి ఇక్కడ రెండు రైల్వే ట్రాక్లు ఉన్నాయి కాబట్టి ఒక ట్రాక్ పని అయిపోయిన తర్వాత రెండో ట్రాక్ ఆ రకంగా ఇక్కడ కలవట్లు వెడల్పు చేసే పని చేయాలి। ఈ పని చేయాలి అంటే కేంద్ర రైల్వే శాఖ నుంచి పర్మిషన్స్ తీసుకోవాలి కాబట్టి దానికి కౌన్సిల్ తీర్మానం చేసి ప్రభుత్వం ద్వారాగా కేంద్ర ప్రభుత్వాన్ని రైల్వే శాఖని కోరితే గౌరవ ఎంపీ గారి ద్వారాగా ఈ పనులు పూర్తి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది। ఆ విధంగా కాకినాడ మున్సిపల్ కౌన్సిల్ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది। కమిషనర్ గారు దడి చెత్త పొడి చెత్తలతోటి ఈ పేరు మీద ఈ కాలక్షేపాల కార్యక్రమాలు చేసి కంటే నగరానికి దీర్ఘకాలికంగా ఉపయోగపడేటువంటి ఇటువంటి పనులు స్మార్ట్ సిటీ నిధుల ద్వారా చేస్తే నగరానికి ఎంతైనా ఉపయోగం ఉంటుంది। కాబట్టి ఈ విషయం మీద కాకినాడ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మేయర్ గారు పాలకవర్గం మంత్రులు అందరూ కూడా దీనిని దృష్టి కేంద్రీకరించి ఈ రైల్వే కల్వర్టుల్ని వెడల్పు చేసి పునర్నిర్మాణం చేసేటువంటి కార్యక్రమం చేసుకోవాలి। అప్పుడే ఈ యొక్క ముంపు పెద్ద నగరానికి తీరేటువంటి అవకాశం ఉంటుంది। లేకుంటే దుమ్ములపేట పర్లోపేట సంజయ్ నగర్ రెవెన్యూ కాలనీ ఈ రైలు పట్టాల్లో అనుకున్నటువంటి ప్రతి ప్రాంతం కూడా మురుగు ముంపుతోటి పునరిల్లిపోయేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంటుంది। ఈ రకమైనటువంటి వాతావరణం భవిష్యత్తులో లేకుండా ఉండాలని ఆ చర్యలు తీసుకోవాలని కాకినాడ పౌర సంక్షేమ సంఘం కోరుతోంది।